పవిత్ర అమర్నాథ్ ప్రాంతంలో మళ్ళీ క్లౌడ్ బరిస్ట్ అయింది. భారీ వర్షాలతో పవిత్ర గృహ ప్రాంతాన్ని అకాల వర్షాలు ముంచెత్తడంతో అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక గృహ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇక పర్వత ప్రాంతం నుంచి వరదలు దూసుకురావడంతో భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 4000 మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇక 3 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గృహ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాలలో భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు సమీపంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అధికారులు వెంటనే అలర్ట్ ప్రకటించారు. ఇప్పటివరకు 4000 మందికి పైగా యాత్రికులను సేఫ్ జోన్ కు తరలించారు. ఇక పరిస్థితి మొత్తం అదుపులో ఉందని తెలిపారు. అంతకుముందు జూలై 8న అమర్నాథ్ గృహ దగ్గర క్లౌడ్ బరిస్ట్ జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా 40 మందికి పైగా గల్లంతయ్యారు. ఇక జూలై 8న సాయంత్రం 5:30 మేఘ విస్ఫోటనం సంభవించింది. ఇందులో గృహ సమీపంలో నిర్మించిన అనేక గూడారాలు ధ్వంసమయ్యాయి. ఇక భద్రతా దళాలకు చెందినటువంటి విపత్తు నిర్వహణ సంస్థలు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. ఇక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. అప్పుడు ప్రయాణం కూడా వాయిదా పడింది. ఆ తర్వాత జూలై 16న మళ్లీ యాత్రను ప్రారంభించారు. ఇక 43 రోజుల పాటు సాగే వార్షిక అమర్నాథ్ యాత్ర జూన్ 30న రెండు ప్రధాన మార్గాల్లో ప్రారంభమైంది. ఏడాది ఇప్పటివరకు 2.30 లక్షల మంది యాత్రికులు పవిత్ర గృహలోని బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. ఇక 11న రక్షాబంధన్ సందర్భంగా అమర్నాథ్ యాత్ర ముగిస్తుంది. అయితే ఈసారి అమర్నాథ్ యాత్రలో మొత్తం 36 మంది యాత్రికులు మరణించారు. అదే సమయంలో జూలై 1న పవిత్ర గుహ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదలతో మరో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.